స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయదుర్గం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బోయపాటి మురళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పేద ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు రాజకీయ పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి ఘనంగా ఆయనకు ఇవాళ అర్పించడం జరిగింది. ఎందుకంటే 1983లో సంక్షేమానికి ఆర్తుడిగా బాధ్యుడిగా ఆయన శ్రీకారం చుట్టాడు. అప్పటి వరకు పేదవాడికి కూడు కూడు గుడ్డ అనేటువంటి నినాదాల్లో మన ఎన్టీ రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. పేదలకి అప్పటి వరకు అసలు అన్నం తినే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు ఒక స్టోర్ వ్యవస్థ తీసుకుని వచ్చి, ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకుని వచ్చి పేదవాళ్ళకి అన్నం అందించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మకూరం నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జనతా వస్త్రాలు కూడా స్టోర్ల ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆ రోజు అందించడం జరిగింది. వాటితో పాటు మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి తన ఇంటిలో నుంచే మొదలు పెట్టాడు సమాన హక్కులు. తను సంపాదించినటువంటి ఆస్తులో తన కూతురు కూడా సమాన హక్కు ఇచ్చి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉండడమే కాకుండా ముఖ్యమంత్రిగా దాన్ని అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి పేద బడుగు బలిహీన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి గౌరవం వచ్చే విధంగా, ప్రతి రంగంలోనూ వాళ్ళకి గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు ఎంతోమంది నాయకులుగా ఈరోజు చాలామంది అయ్యారంటే దానికి కారణము మన అన్న నందమూరి తారక రామారావు గారిని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తి ఒక కేవలం ఒకే ఒక రూపాయితోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి లేనిటువంటి ప్రభుత్వాన్ని అందించినటువంటి ఘనత మన అన్న నందమూరి తారక రామారావుకి తగ్గింది. మరి ముఖ్యంగా అవినీతిని అంతం చేయడంలో తన వంతు పాత్ర కూడా పోషించాడు. ముఖ్యంగా ఎలా అంటే తన మంత్రివర్గంలో ఎవరైనా అవినీతికి పాల్పడతారేమో అనేటువంటి ఉద్దేశంతో ధర్మ మహామాత్ర అనేటువంటి కమిటీని ఏర్పాటు చేసి అనిత్యము ప్రతి ఒక్కరిని గమనించేవాడు. అంతటి చిత్తశుద్ధి, సమాజానికి బాగా మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఆయన వ్యవహరించడం జరిగింది. మరి దాంతోపాటు సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోనే మద్యము ఏరులైపడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు దాన్ని తొలగించి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ముస్లిం మైనారిటీ వ్యక్తులకి పోర్షన్ మెంబర్గా ఆక్రమించినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి తను చాలా వరకు కృషి చేశాడు. పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పట్ల ఎన్నలేని ప్రేమ అభిమానాలు, ఇప్పటికీ ఆయన చనిపోయిన దగ్గర 26 సంవత్సరాలైనా ఆయన మీద ప్రేమ అభిమానాలు